హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిషిని. ఈరోజు వీడియోలో మనం స్నాక్స్ ఐటెంలో ఎక్కువగా యూజ్ చేసే టమాటో కెచప్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే వీడియోలో చూపిస్తాను. మనం స్నాక్స్ ఐటెంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి అందరికీ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద వీడియో. నేను 1/2 కేజీ టమాటాస్ అయితే తీసుకున్నాను. వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. మనం ఉడికించేస్తాం కాబట్టి పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా అయితే టమాటాలు కరెక్ట్గా ఉడుకుతాయి. టమాటా కెచప్కి మనం రెడ్గా ఉన్న టమాటాసే తీసుకోవాలి. అలా అయితే మనకి మంచి కలర్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్న కెచప్ కూడా బయట ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కుక్కర్ 4 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెజర్ పోయేంత వరకు అలా ఉంచాలి. కుక్కర్లో ప్రెజర్ అయితే పోయింది. ఇప్పుడు మూత తీసి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ఇవి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండిపోతాయి కదా, ఇవి సైడ్కి పెట్టాలన్నమాట, తర్వాత యూజ్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం పొట్టులాగా అలానే సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక వాటర్ సైడ్కి పెట్టాం కదా, ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, సీడ్స్ అలానే కొంచెం పొట్టు లాంటిది వచ్చేసింది. ఇలా స్టెయిన్ చేసుకుంటేనే మనకి టమాటా కెచప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. దీనిలో మనం ముందుగా స్టెయిన్ చేసి పెట్టుకున్న టమాటా మిక్స్చర్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడగంటేస్తుందన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ అంతా చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత 1/4 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం అలానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ చింతపండు రసంను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా దగ్గర అయ్యేంత వరకు మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా కాస్త దగ్గరైన తర్వాత 1/4 టీ స్పూన్ నిమ్ముప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి సాస్ అనేది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, మనకి టమాటా కెచప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక స్పూన్తో తీసుకున్నప్పుడు మనకి జారకుండా ఇలా స్పూన్కి అంటుకుని ఉంటే టమాటా కెచప్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఒక 8 టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో టమాటా కెచప్ అనేది. మనం బయట కొంటే ఏ టేస్ట్తో ఉంటుందో ఇంట్లో చేసుకున్నది కూడా సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఇంట్లో ఎప్పుడు స్నాక్ ఐటమ్స్ చేసుకున్నా కానీ తీసి యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా టమాటా కెచప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా, లేకపోతే ఇలాంటి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ కానీ స్పెషల్ వీడియోస్ కానీ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. అలానే మీకు నచ్చిన వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.